हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सुपर वुमन हाउस ऑफ किचन। मनम रेगुलर गा चेसुकुने गारेल काकुंडा डिफरेंट गा सोरकाय तो गारेलनु रेडी चेसुकुंदाम। ई सोरकाय गारेलु रेगुलर गा मनम चेसुकुने गारेल कंटे कूडा चाला टेस्टीगा उंटाई। रेंडु तिनाली अनुकुने वारु कूडा नालुगु तिंटारु। मरी इंत टेस्टीगा उंडे सोरकाय गारेलनी एला तयारु चेसुकोवालो चूद्दामा। मरी मनम लेट चेयकुंडा मन वीडियोलोकि वेल्लिपोदामु। ई रेसिपी कोसम मुंदुगा मनम ओक मीडियम साइज सोरकायनी तीसुकोनी नीटिगा वाटर लो क्लीन चेसुकोनी पील चेसुकोवाली। పీల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకునే ప్లేట్ ఒకటి తీసుకొని మనం పీల్ చేసుకున్న సొరకాయని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తురుముకోవాలి। ఇలా తురుముకునే ప్లేట్ లేని వాళ్ళు మిక్సీలో కూడా మనం ఈ సొరకాయని కచ్చాపచ్చగా చేసుకోవచ్చు। మనకి ఈ సొరకాయ తురుము రెడీ అయిపోయింది కాబట్టి ఈ సొరకాయ తురుము తోటి మనం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఎలా బ్యాటర్ కలుపుకోవాలో ఒకసారి చూద్దాము। మనం రెడీ చేసుకున్న ఈ సొరకాయ తురుముని ఒక బౌల్ లోకి తీసుకుందాము। అలాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన ఆనియన్స్, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన మిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర। రెగ్యులర్ గా మనం చేసుకునే గారెలకు పట్టే అంత salt పట్టదు। ఈ సొరకాయ గారెలకి కొంచెం salt చూసుకొని తక్కువగానే వేసుకోవాలి। ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకుంటున్నాను। అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, బియ్యం పిండి 1 కప్పు అంటే 1/2 కేజీ బియ్యం పిండి వేసుకోవాలి। ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, కొంచెం కూడా వాటర్ వేయకుండా సొరకాయ తురుముకున్న తడితోనే పిండి అంతా మనం కలుపుకోవాలి। ఒకవేళ పిండి సరిపోకపోతే చూసుకొని 2 or 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు। వాటర్ వేశారంటే పిండి జారైపోతుంది, ఆయిల్ చాలా పిల్చుకొని గారెలు తినడానికి కూడా పనికి రాకుండా అవుతాయి। కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ ని ఇలా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా, కొంచెం కూడా వాటర్ వేయకుండా ఈ సొరకాయ తురుముకున్న తడితోనే మనం బ్యాటర్ ని ఎలా కలుపుకున్నామో సేమ్ అలానే మనం కలుపుకుంటే చక్కగా గారెలు నూనె కూడా ఎక్కువ పిల్చకుండా వస్తాయి। మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండిలో ఆయిల్ ని హీట్ చేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మనం మీడియం సైజు పిండి ముద్దను తీసుకొని రౌండ్ గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి। అంటే మనం రెగ్యులర్ గా ఏ షేప్ లో అయితే గారెల్ని తయారు చేసుకుంటామో సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి। ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే బ్యాటర్ తీసుకొని మిగతా అన్ని గారెల్ని రెడీ చేసుకోవాలి। ఇలా గారెలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గారెల్ని ఫ్రై చేసుకోవాలి। ఒక గరిట తీసుకొని ఈ సొరకాయ గారెలను టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి। ఈ సొరకాయ గారెలు త్వరగానే ఫ్రై అవుతాయి, ఎక్కువ టైం పట్టదు। ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయితే మనం వెంటనే తీసుకోవటమే। ఈ సొరకాయ గారెలకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు। సేమ్ ప్రాసెస్ లో మిగతా పిండితో కూడా మనం ఇలానే గారెలు రెడీ చేసుకోవాలి। మనకి ఈ సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి। ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి మనం సర్వ్ చేసుకుందాము। సొరకాయ గారెలకి మంచి కాంబినేషన్ గా ఉల్లికారంతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇక్కడ చూడండి, గారెలు మనం విరవగానే విరిగిపోతున్నాయి, అలాగే క్రంచీగా క్రిస్పీగా కూడా వచ్చాయి। ఈ సొరకాయ గారెల్లో అన్ని మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని యూజ్ చేశాం కాబట్టి మనం పచ్చడి లేకుండా కూడా ఉట్టివి కూడా తినొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది। ఫెస్టివల్స్ కి కానీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మార్నింగ్ టైం టిఫిన్, ఈవినింగ్ టైం స్నాక్ గా తయారు చేసుకునే మంచి రెసిపీ ఈ సొరకాయ గారెలు। తప్పకుండా ఇలాంటి మంచి రెసిపీస్ ని ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।